ఎవరు చూడను అనుకున్నాము కమ్ బ్యాక్ మూడ్ అనుభవించరాజా 100% నేను ప్రయాంగా చెప్తున్నా పొగడలేను కాదు రాజస్థాన్ పని అయిపోయిందని రాజస్థాన్ కూడా అనుకో అంటాడు అరే ఇంకా నా సినిమాలు మరి చూడరు కావాలి అని అనుకునే టైంకి మళ్ళీ అనుభవించరాజా వచ్చింది కరెక్ట్ సినిమా కరెక్ట్ గా పడ్డది రాజస్థానికి ఎలాంటి సినిమా అయితే పడాలో అలాంటి సినిమా పడ్డది ఉయ్యాల జంపాలతో ఎలాగైతే లైఫ్ స్టార్ట్ చేశాడు అన్నపూర్ణ బ్యానర్ నుంచి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మళ్ళీ అనుభవించరాజా అనేది మళ్ళీ కమ్ బ్యాక్ మూవీ ఉయ్యాల జంపాల తర్వాత మళ్ళీ అంత మంచి సినిమా ఇదేనా చెప్పాలి పాటలు కానీ డాన్సులు కానీ ఎలా తీసే డాన్సులు కానీ ఏమీ లేవు స్టోరీ కాన్సెప్ట్ డైలాగులు యాక్టింగ్ రాజస్థాన్కి రవితేజ తర్వాత రాజస్థాన్ ఆ రవితేజ గారి దగ్గర పోలికలో ఉంటారు అంటే మన అందరికీ మళ్ళీ అనుభవించరాజాలో మళ్ళీ బాగా చూపించాడు రాజస్థాన్కి మళ్ళీ ఇంకోటి నేను చెప్తున్నాను సినిమా కథలు ఏది పడితే అది ఒప్పుకోకండి మీలో చాలా టాలెంట్ ఉంది చాలా మంచి యాక్టర్ మీరు కొన్ని కొన్ని సినిమాలు మీరు ఒప్పుకోవడం వల్ల మీకు ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితుల నుంచి మళ్ళీ మీకు ఊపిరి పోసే విధంగా అనుభవించరాజ సినిమా వచ్చింది థియేటర్కి అందరూ వచ్చి చూడండి ఫ్యామిలీ పరంగా ఫుల్ చూడాల్సిన సినిమా నిజంగా చెప్పాలంటే ఇది సంక్రాంతికి రిలీజ్ అయితే ఇంకా బాగుండదు మేసం ఎప్పుడైనా రాజస్థానికి పెద్ద మేసాలు మీరు ఎప్పుడైనా చూసారా ఉన్నాడు ఇదే మేసం ఉంటారు ఎదుగు ఉంటారు మేసం ఏదో చెప్పడానికి ఆయన 40+ ఇస్తా మేసం తిప్పుతాడా ఏం మాట్లాడతారు ప్రతి ఓడు సినిమాల కోసం మాట్లాడాడు నేను ఒకటే చెప్తున్నాను భయ్య నేను ఓపెన్ గా చెప్తున్నాను రాజస్థాన్ ఫేడ్ అవుట్ అయిపోయే టైం కి మళ్ళీ ఊపిరి పోసిన సినిమా అనుభవించు రాజా 100% మొన్నటి వరకు అరే సూపర్ మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పట్లే అందరిలాగా ఫేడ్ అవుట్ అయిపోయాడు ఇటు పని అయిపోయింది అనుకునే టైంకి అనుభవించు రాజా మళ్ళీ వచ్చింది ఊపిరి పోసింది 100% చెప్తున్నా మీకు ఎవరికైనా సినిమా సినిమా అంటే మీకు అందరికీ ఒకటే చెప్తా బాహుబలి రేంజ్ లో ప్రతి సినిమా బాహుబలి ఉండాలి ప్రతి సినిమా మగధీరలాగా ఉండాలి ప్రతి సినిమా ఇంకోలాగా ఇంద్రలాగా సమరసింహారెడ్డిలాగా ఉంటేనే సినిమాలు అనుకుంటే ఇంకా సినిమా ఫీల్డ్ లో ఎవడో ఉండడు సినిమాలు తీయరు మీరు సినిమా అనేది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఒక హీరో దగ్గరికి రాజ్తరణ్ అనే వ్యక్తి ఓకే ఇందులో రాజ్తరణ్ హీరో సో రాజ్తరణ్ తగ్గట్టు ఏముండాలి ఇది ఆలోచించాడు రాజ్తరణ్ సినిమాకి వచ్చి ఎన్టీఆర్ లో డాన్స్ చేయలేదు నాకు వచ్చిన ఫైట్లు చేయలేదు ఇలా రకరకాల మాట్లాడితే సారీ రకరకాలుగా మాట్లాడితే ఎవడు ఎక్కడ నుంచి తీసుకొస్తాడు హీరోకి తగ్గట్టే ఉంటాడు జింక ఒకలాగా పరిగెత్తది దుప్పు ఒకలాగా పరిగెత్తది కుందేలు ఒకలాగా పరిగెత్తది సింహం ఒకలాగా పరిగెత్తది గేదె ఒకలాగా పరిగెత్తది ఆవు ఒకలాగా పరిగెత్తది సింహం లాగా ఆవు ఎందుకు పరిగెత్తది అది ఆవు ఆవే సింహం సింహమే సింహాన్ని తీసుకొచ్చి ఆవుతో కంపేర్ చేయకండి ఆవు సాధు జంతువు సింహం అనేది మృగరాజు ఆయనకు తగ్గట్టు ఆలుకుంటది వీళ్ళకి తగ్గట్టు వీళ్ళకు ఉంటది వ్యక్తి బట్టే సినిమాను చూడండి వ్యక్తి బట్టే సినిమాను చూసి ఓట్లు వేయండి వ్యక్తి బట్టే సినిమాని కంపేర్ చేయండి నేను రాజస్థాన్ సినిమాకి మార్నింగ్ వస్తే ఈయన తొడగొడతాడు నరుగుతాడు పెద్ద పెద్ద ఫ్లోర్ మూమెంట్ వేస్తానని నేను రాలేదే ఆయన నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఆ ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనేది నేను సినిమా చూడడానికి వచ్చాను నాకు అనుభవించే రాజా అని ఆయన అనుభవించాడో లేదో నాకు తెలియదు కానీ నేను సినిమా చూసినంతసేపు నేను అనుభవించాను సీరియస్లీ సో మంచి హిట్ పడింది రాజధాని కి హిట్ పడిందంట కుమారి 25 ఆ రేంజ్ లో ఉంది మూవీ రొమాన్స్ ఉందా రొమాన్స్ ఏమలేదు మంచి పల్లెటూరు కాన్సెప్ట్ అంతా కూడా అంటే అనుభవించు రాజాకి దీనికి టైటిల్ కి జస్టిఫికేషన్ ఉందంట 100% ఉంది అంటే టైటిల్ ని పెట్టారంటే అనుభవించాలంటే మనీ కదా కావాల్సింది మంచి రిలేషన్ ఉంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని మంచి బాగా చూపించారు అన్నమాట వే ఆఫ్ టేకింగ్ డైరెక్షన్ సూపర్ గా ఉంది నువ్వు బాగానే అనిపిస్తున్నావు అనుభవించలేదని అన్నా ఓకే బ్రో కాకపోతే నాకు చిన్న కోపం అనిపించింది హర్యానా నడు మీ చేసేసిండు నాకు ఎప్పటి నుంచి ఉంది బిగ్ బాస్ నుంచి చూసినప్పటి నుంచి ఉంది బట్ ఓకే ఇక అన్న అని చెప్పి వదిలేసాను నేను అక్కడ బాధ అనిపించింది అంతే అందరికి మీ చేయడం లేదు కానీ ఓకే సినిమా చాలా బాగుంది మంచి హిట్ కొట్టేసిండు అండ్ ఫ్యామిలీ అందరూ వెళ్ళాల్సిన చూడాల్సిన మూవీ అనమాట ఇది అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయగలని ప్లీజ్ ఎందుకంటే చాలా కష్టపడి మూవీ తీసినాడు చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిండు అన్న సో పేరెంట్స్ ఎంకరేజ్ చేయకండి కావాలంటే థియేటర్లో చూసాక ఒక 10 రోజుల తర్వాత ఆ హాల్ కూడా వస్తుంది ఆ హాల్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ దాంట్లో కూడా చూడండి పైరసీ మాత్రం చూడకండి చూస్తే మాత్రం చెప్తున్నా వేస్ట్ ఫరెస్ట్ ఫెలోస్.
పైరస్ దగ్గర చూస్తే చెప్తున్నాను. ఎందుకంటే నేనైతే బస్దే పషో థియేటర్లోనే చూస్తాను. కానీ హీరోయిన్ పరంగా కానీ అసలు మూవీ గురించి చెప్పలేము. డైరెక్టర్ గారు చాలా బాగా చేసి శ్రీనివాస్ అన్న చాలా బాగా చేసిండు. మన కొత్త కొత్త టెక్నీషియన్ అందరు వర్క్ చేసిన మూవీలో అందరికి మంచి కెరీర్ తీసుకొచ్చే మూవీ. అండ్ రాజన్ బొయ్యాక అయితే చాలా మంచి మనసు తిరిగే మూవీ. అందరూ ఆయన అంటే లెవెల్ పడిపోయింది పడిపోయింది పడిపోయింది, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాయిస్ రాదిగా ఎదగలేడు ఎదగలేడు అన్న టైం అన్న వాళ్ళందరికీ ఒక మంచి కెరీర్ మంచి టాలెంట్ నేర్పించే మూవీ. చాలా బాగుంది మూవీ అయితే, చాలా ప్రౌడ్ చెప్తున్నా. మూవీ అయితే చాలా సూపర్ గానే ఉందన్న మూవీ. ఒక లెవెల్ వెళ్ళిపోయింది అన్న మూవీ. అలా సాఫ్ట్ వెళ్ళిపోతుంది అంటే ఫైట్లు చేయడానికి కాదు, కామెడీ కామెడీ మనకి ముఖ్యం. కామెడీ ఏ హీరో లెవెల్ దాకా ఆ హీరో టాలెంట్ నిరూపించుకుంటాడు. షార్ట్ ఫిల్మ్ ఇంకా వచ్చిండు, అది టాలెంట్ అనేది నిరూపించుకున్నాడు. అది చాలు మాకు, చాలా ఫ్యాన్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఏంటంటే కొంచెం మామూలుగా చెప్తున్న ఫ్యాన్ అయినా పర్లేదు చెప్తున్నా, కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగింగ్ అనిపించింది పర్లేదు, సెకండ్ హాఫ్ లో దాన్ని మొత్తం కవర్ చేసేసిండు. మొత్తం భీమవరం కోడిపందాలు అవి కానీ చూపించిండు. నిజమాన కరెక్ట్ 1-2 ఇయర్స్ అవుతుంది భోజనం చేయక అలాంటి పోన సీమ కోడిపాలో తినిపించిండు. నాకైతే సూపర్ గా ఉంది అయితే రాత్రి ఆయన తిప్పిండలేదు కానీ కోడి పొందు మనదేవుడు నేను మాట విను రాజా అనుభవించు రాజా. ఆయన అనుభవించడలేదు తెలియదు, నా మూవీ చూసి మాత్రం మేము పక్కా అనుభవించిన బాగా నచ్చిన క్యారెక్టరా. కామెడీలో నాకు ఇమాన్యుయల్ వచ్చిన బిట్ చాలా బాగా నచ్చింది. జబర్దస్త్ కొత్త పిల్లలు నచ్చిందండి, మొత్తం నచ్చింది. అండ్ రాజ్ తప్పు క్యారెక్టర్ నచ్చింది. బాగా నచ్చింది ఫైట్ సీన్, లాస్ట్ ఫైట్ సీన్ ఏదైతే ఉందో చాలా రియలిస్టిక్ సీన్ అయితే తీసుకురా, అది బాగా నచ్చింది. సిటీలో లాస్ట్